నమస్కారం ఏసీటి న్యూస్ కు స్వాగతం నేను సీతారాం ఈ రోజు వార్తల ముఖ్య అంశాలు విశాఖ వాసులను భయభ్రాంతులకు గురిచేస్తున్న వరుస ప్రమాదాలు హిందూస్థాన్ షిప్ యార్డ్ లో విరిగిపడ్డ క్రేన్ 11 మంది మృతి రాజధానిగా అవతరించిన విశాఖ భూముల ధరలకు రెక్కలు మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ రాజముద్ర సంబరాలు జరుపుకుంటున్న ఉత్తరాంధ్ర వైసీపీ శ్రేణులు జిల్లాలో కొనసాగుతున్న కరోనా ఉద్రృతి 11177 కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య 91 మంది మృతి తమ భూములను కాపాడాలంటూ మత్స్యకారుల ఆందోళన విషం తాగి చస్తామంటూ కలెక్టర్ బంగళా ముందు నిరసన ఇక వార్తలోని వివరాలకు వెళ్దాం ప్రశాంత విశాఖలో వరుస ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి ఎందరో ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి పరిశ్రమల్లో తరచూ సంభవిస్తున్న ప్రమాదాలు గ్యాస్ లీకేజీలు అలాగే విస్ఫోటనాలు విశాఖ వాసులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి విశాఖలో సంచలనం రేపిన ఎల్జీ పాలిమర్స్ ఫార్మాసిటీ కంటైనర్ యార్డ్ దుర్ఘటనలు మరవక ముందే తాజాగా మరో ప్రమాదం చోటు చేసుకుంది ఈసారి హిందూస్థాన్ షిప్ యార్డ్ వంతైంది ఈ ప్రమాదంలో 11 మంది మృత్యువాత పడ్డారు పారిశ్రామిక నగరంగా అభివృద్ధి చెందుతున్న మహా విశాఖలో వరుస ప్రమాదాలు నగరవాసులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి ఎల్జీ పాలిమర్స్ ఫార్మాసిటీ విశాఖ గేట్వే కంటైనర్ యార్డు ఘటనలు మరొక ముందే మరో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది పారిశ్రామిక ప్రాంతం హిందూస్థాన్ షిప్ యార్డులో క్రేన్ విరిగిపడిన దుర్ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు వీరిలో నలుగురు షిప్ యార్డు ఉద్యోగులు కాగా ఏడుగురు కాంట్రాక్టు ఉద్యోగులు ఇప్పటి వరకు 10 మృతదేహాలు వెలికితీయగా మరొకరి ఆచూకీ లభించాల్సి ఉంది క్రేన్ శిథిలాల కింద చిక్కుకుపోయి ఉండవచ్చునని భావిస్తున్నారు మృతుల కుటుంబాల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా హోరెత్తింది ఈ ట్రయల్ రన్ లో ట్రాక్ మీదే దాన్ని ముందుకి వెనక్కి టు అండ్ ఫ్రో మూమెంట్ తో పాటు పైన క్యాబిన్ లో సర్క్యులర్ మూమెంట్ కూడా ఫుల్ ఫ్లెజ్డ్ ట్రయల్ రన్ కోసం ఈ రోజు ప్లాన్ చేసుకుని ఉదయం నుంచి కూడా ట్రయల్ రన్ జరుగుతున్నాయి జెట్టీ క్రేన్ లో ఏదైతే క్యాబిన్ తర్వాత కింద ఉన్న బేస్ పోర్షన్ రెండు కూడా సెపరేట్ అయ్యి పూర్తిగా క్రేన్ కొలాప్స్ అవడం జరిగింది ఉన్నారు వాళ్ళలోనే ఈరోజు చనిపోయిన వాళ్ళల్లో గ్రీన్ఫీల్డ్ కంపెనీలోనే ముగ్గురు ఉన్నారు లీడ్ ఇంజనీర్స్ నుంచి ఇద్దరు ఉన్నారు స్క్వాడ్ 7 అనే జిల్లా నుంచి ఒకళ్ళు ఉన్నారు మొత్తం దాదాపుగా 6 మెంబర్స్ అక్కడ ఉన్నారు సార్ నా బ్యాగ్ల బ్యాటరీ దివా నాకు మాత్రం షిప్ యార్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు సార్ ఈ ఒక్కసారి బ్యాగ్ల బ్యాక్ బ్యాక్ అందులో కూడా ఒక అతను సూపర్వైజర్ ముగ్గురు వర్క్ మెన్ ఉన్నారు జిల్లా అనుపాత్ కంపెనీ బాంబే బేస్డ్ కంపెనీ ఆ కంపెనీ క్రేన్ ఇన్స్టాల్ చేసేటువంటి ఆర్డర్ ఇవ్వడం ఇన్సిడెంట్ జరిగింది చాలా దురదృష్టం 10 మంది ఇప్పటికే చనిపోయినారు ఇంకా ఒకరిద్దరు ఆ శిథిలాల కింద ఉండే అవకాశం ఉంది రెస్క్యూ ఆపరేషన్స్ జరుగుతున్నాయి మరి ఇలాంటి సందర్భంలో మరి వారి కుటుంబ సభ్యులకి మనం ప్రగాఢ సానుభూతి తెలియజేయడం తప్ప మనం చేయగలిగేదేం లేదు చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన షిప్ యార్డ్ ఎంప్లాయీస్ నలుగురు ఉన్నారు మిగిలిన వారందరూ కాంట్రాక్టర్ వర్కర్స్ వాళ్ళు కూడా ఆ కాంట్రాక్టర్ తాలూకా ఉండే పాలసీస్ బేస్ చేసుకొని వాళ్ళు కూడా ఏ రకమైనటువంటి ఎక్స్క్యూజ్ చేస్తామనేది ఈవినింగ్కి డిసైడ్ చేస్తామన్నారు ఇది ఎంతమంది ఇంకా శిథిలాల కింద ఉన్నారు కొన్ని ఫోన్స్ మోగటం అది కూడా వినపడతా ఉంది వరుస ప్రమాదాలతో విశాఖ వాసులు ఉలిక్కి పడుతున్నారు హిందూస్థాన్ షిప్ యార్డులో భారీ జెట్ క్రేన్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది ప్రమాదంలో 11 మంది మృతి చెందారు సంఘటన సమాచారం అందుకున్న వెంటనే జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ స్థానిక ఎమ్మెల్యే గణబాబులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు పరిస్థితులను సమీక్షించారు ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకున్నారు దీనికి సంబంధించి షిప్ యార్డ్ తరపున అంటే ఈ క్రేన్ 2 ఇయర్స్ నుంచి కమిషన్ అవుతూ మనకి సడన్గా ఈ యాక్సిడెంట్ జరగడానికి ట్రయల్ రన్లో అన్ని జాగ్రత్తలు తీసుకున్నారా ఏమైనా ఎక్కడైనా ల్యాప్సెస్ ఉన్నాయా అన్నది చూడడం కోసం షిప్ యార్డ్లో ఇంటర్నల్గా వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ అంటే డైరెక్ట్గా చైర్మన్ కింద ఉన్నే డైరెక్టర్ ఆపరేషన్స్ ఆధ్వర్యంలో ఒక 7 మెంబర్స్ని
ఇంటర్నల్ కమిటీ ఒకటి వేస్తున్నట్టుగా చైర్మన్ గారు చెప్పారు. వారికి కూడా అది ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. మన గవర్నమెంట్లో ఒక ఇంజనీర్తో పాటు అకాడమిక్ కమిటీ ఒకటి ఎక్స్పర్ట్స్ని తీసుకుని ఈ హై లెవెల్ మెకానికల్ అండ్ సివిల్ ఇంజనీర్స్తో తోటి కూడుకున్నటువంటి కమిటీని దీనికి ఇండిపెండెంట్గా స్టడీ చేయమని జిల్లా యంత్రాంగం తరఫున కూడా వీ విల్ బి కాన్స్టిట్యూటింగ్ ఏ కమిటీ. కమిటీలో కూడా ముఖ్యంగా నెక్స్ట్ 3-4 డేస్లోనే వీ వాంట్ టు గెట్ ద రిపోర్ట్. అది చాలా దురదృష్టకరం. దీనికి ప్రభుత్వం తరఫున కూడా మేము చాలా బాధపడుతున్నాం. దీనికి ఏం చేయాలనేది కూడా పూర్తిగా ఎంక్వైరీ రిపోర్ట్లో తెలిసిన తర్వాత వాళ్ళ మీద ఏం చేయాలనేది కూడా తెలియదు. సంత్రేషియా ప్రకటిస్తారండి. ఏదైనా గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు తెలుసు, వారు పూర్తిగా ప్రజల సంక్షేమం ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతోనే మీరు ఎల్జీ పాలన ఇష్యూ కానీ ఇతర ఇష్యూలో కానీ చూశారు. వారందరూ కూడా తగిన న్యాయం చేస్తాం. 10 మంది అండి. హిందుస్థాన్ షిప్ యార్డ్ లో జెట్ క్రేన్ కుప్పకూలిన దుర్ఘటనకు సంబంధించి ఉన్నత స్థాయి దర్యాప్తుకు కలెక్టర్ వినయ్ చంద్ ఆదేశించారు. ప్రమాదానికి సంబంధించి ఇప్పటికే షిప్ యార్డ్ యాజమాన్యం దర్యాప్తుకు ఆదేశించింది. 7 సభ్యులతో కమిటీని నియమించింది. కాగా జిల్లా అధికార యంత్రాంగం తరపున ప్రమాదంపై పూర్తి స్థాయిలో దర్యాప్తునకు 5 సభ్యుల దర్యాప్తు బృందాన్ని కలెక్టర్ నియమించారు. 3 రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. దర్యాప్తు బృందాల నివేదికల అనంతరం తదుపరి చర్యలు ఉంటాయని కలెక్టర్ వివరించారు. స్మార్ట్ సిటీగా విరాజిల్లుతున్న మహావిశాఖ నవ్యాంధ్ర రాజధానిగా రూపాంతరం చెందింది. 3 రాజధానుల బిల్లులకు ఏపీ గవర్నర్ ఆమోద ముద్ర వేసిన వెంటనే విశాఖలో సందడి ప్రారంభమైంది. భూముల విలువలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ జిల్లాలో గరిష్టంగా 50%, కనిష్టంగా 5% భూముల విలువలను పెంచేందుకు అధికారులు ప్రతిపాదించారు. మహావిశాఖ నగరం నవ్యాంధ్ర నూతన రాజధానిగా అవతరించింది. పరిపాలక రాజధానిగా విశాఖను ఖరారు చేస్తూ రాష్ట్ర గవర్నర్ రాజముద్ర వేశారు. దీంతో నగరంలో సందడి మొదలైంది. రాజధాని ఏర్పాటుతో ఉత్తరాంధ్ర అభివృద్ధికి బాటలు పడనున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో భూముల విలువలకు రెక్కలొచ్చాయి. విశాఖ జిల్లాలో భూముల రిజిస్ట్రేషన్ విలువలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. విశాఖ జిల్లాలో గరిష్టంగా 50%, కనిష్టంగా 5% భూముల విలువలను పెంచేందుకు అధికారులు ప్రతిపాదించారు. వ్యవసాయ భూముల విలువను కూడా పెంచబోతున్నారు. భీమిలి ప్రాంతంలోని వ్యవసాయ భూములను 50%, ముడసూర్లావు ప్రాంతంలో 27% పెంచనున్నారు. వీటికి సంబంధించిన వివరాలను వెబ్సైట్లో ఉంచారు. 10 రోజుల పాటు ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించి భూముల విలువలను నిర్ణయించనున్నారు. విశాఖ పాలనా రాజధానిగా అవతరించడంపై నగరంలోని వైసీపీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి. దీనిలో భాగంగా 29వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఉరుకుటి నారాయణరావు ఆధ్వర్యంలో జగదాంబ కూడలి వైఎస్ఆర్ విగ్రహం వద్ద పాలాభిషేకం నిర్వహించారు. అరకు పార్లమెంటు సభ్యురాలు గొడ్డేటి మాధవి, విఎంఆర్డీఏ మాజీ చైర్మన్ ద్రోణరాజు శ్రీనివాసులతో కలిసి నారాయణరావు వైఎస్ఆర్ విగ్రహానికి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణరావు మాట్లాడుతూ విశాఖ పాలనా రాజధానిగా అవతరించడం వల్ల ఈ ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఏర్పడిందన్నారు. ఆమోదం తెలియజేశారు. ముఖ్యంగా మరి విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా, అలాగే అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలుని న్యాయ రాజధానిగా, మరి మూడు జిల్లాలని మరి మూడు మన ఆంధ్రప్రదేశ్కి మూడు రాజధానులుగా ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా మా ప్రాంతంలో విశాఖపట్నానికి మరి పరిపాలనా రాజధానిగా ఇవ్వడం మరి మేము ఎంతో సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాము. ఈ ఆంధ్ర రాష్ట్రానికి 3 రాజధానులు నిన్న గవర్నర్ గారు ఆమోదించడం జరిగింది. మన ముఖ్యమంత్రి వర్యులు మా ప్రీతిమ నేత డాక్టర్ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో ఈరోజు విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా, అలాగే కర్నూలు న్యాయ రాజధానిగా, అమరావతి అసెంబ్లీ రాజధానిగా 3 రాజధానులు ఈరోజు కేటాయించడం మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా, అలాగే విశాఖపట్నంలో నివసిస్తున్న ప్రజలందరూ కూడా ఈరోజు ఎక్కువగా ఐటీ ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది. అలాగే మన విశాఖపట్నంలో చదువుకున్న పిల్లలు చాలామంది ఎక్కువగా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి. కనుక ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చెప్పిన మాట నిలబెట్టుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మా ప్రీతిమ నేత జగన్మోహన్ రెడ్డి గారే. జిల్లాలో కరోనా స్పీడు తగ్గడం లేదు. రోజూ 100ల సంఖ్యలో కేసులు నమోదు చేస్తూ జిల్లా వాసులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. తన ఉద్యుత్తుని పెంచి మరణ మృదంగం రోగిస్తూ జనాలను గజగజ వణికిస్తోంది. తాజాగా 24 గంటల వ్యవధిలో 983 కొత్త కేసులను నమోదు చేసుకుని మొత్తం కేసుల సంఖ్యను 11177కు చేర్చింది. చికిత్స పొందుతూ మరో 6 మృతి చెందారు. దీంతో కోవిడ్ మృతుల సంఖ్య 91 పెరిగింది. జిల్లాలో కరోనా చేపకింద నీరులా విస్తరిస్తోంది.
నగరం మైదానం మన్యం తేడా లేకుండా అన్ని ప్రాంతాలను చుట్టేస్తోంది. కోరలు చాస్తూ కరాళ నృత్యం చేస్తోంది. పంజా విసురుతూ ప్రజలపై విరుచుకుపడుతుంది. పలువురిని వ్యాధి బారిన పడేయడంతో పాటు కొందరిని బలిగొంటుంది. దీంతో జిల్లాలో భయానక వాతావరణం నెలకొంది. 24 గంటల వ్యవధిలో 983 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 11177కు చేరింది. చికిత్స పొందుతూ మరో 6 మృతి చెందారు. దీంతో కోవిడ్ మరణాల సంఖ్య 91కి చేరింది. కేసుల నమోదు మృతుల సంఖ్య ఆగకపోవడంతో ప్రజలు అధికారులు హడలిపోతున్నారు. ఆరిలోవలో 51, అనకాపల్లిలో 38, సాగర్ నగర్లో 26, మాధవధారలో 13, యలమంచిలలో 7 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్కు అడ్డుకట్ట వేయడం ప్రజల చేతుల్లోనే ఉంది. నివారణ ఒక్కటే మార్గం. ప్రజలు అనవసర భయాన్ని వీడి స్వీయ రక్షణ చర్యలు పాటిస్తేనే కరోనా రక్కసిని తరిమి కొట్టగలం. క్రై చీటీ ద్వారా 16 కిందట కోండ్రపు కొండడు ద్వారా తనకు దగలపడిన, తన పూర్తి స్వాధీన హక్కు అనుభవంలో ఉన్న భూమిని పెతకశెట్టి రామస్వామినాయుడు, సురేష్ కుమార్ జైన్లు దౌర్జన్యంగా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని యలమంచిలి దుప్పులూరికి చెందిన పైలా వెంకటస్వామి బాబు, వరలక్ష్మి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రామస్వామినాయుడు, సురేష్ జైన్, మంచుకొండ సుబ్రహ్మణ్యం, మంచుకొండ శ్యాముల నుండి తమ ఆస్తిని తమను కాపాడాలని కోరుతూ ఆంధ్ర యూనివర్సిటీలోని కలెక్టర్ బంగ్లా వద్ద నిరసనకు దిగారు. కలెక్టర్ జోక్యం చూసుకుని తమకు న్యాయం చేయాలని, లేకున్నట్టయితే విషం తీసుకుని చనిపోతామంటూ మీడియా ముందు కన్నీటి పర్యంతమయ్యారు. మండలం భోగాపారం ఎంఆర్రావు, ఆర్ఐ అయ్యారావు, దూతూరు అయ్యారావు వీళ్ళందరూ డబ్బులు కమ్ముడిపోయి పట్టా పాస్ పుస్తకాలు కోర్టులో బెండింగ్ ఉంటుండగా పట్టా పాస్ పుస్తకాలు ఇచ్చారండి. అయ్యం జరగాలనేసి కోరుకుంటున్నాండి. మాది విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురం మండలం భోగాపురం గ్రామం అండి. భోగాపురం గ్రామంలో 32 ఎకరాల సాగు భూమి, భోగాపురం రెవెన్యూ, దుప్పుతూరు రెవెన్యూ రెండు గ్రామాల్లోని 32 ఎకరాల సాగు భూమి సాగు మేము సాగు చేసుకుంటున్నామండి. భూమిని 25 సంవత్సరాల నుంచి మేము ఆ భూమిలోనే వ్యవసాయ పనులు పంటలు వేసుకొని సాగు చేసుకుంటూ మా జీవనోపాధి సాగిస్తున్నామండి. మాకు సంబంధించిన భూమి పైన ఆ హక్కు స్వాధీనాల కోసం పెతకంశెట్టి రామస్వామి నాయుడు మరియు వగైరాలు వాళ్ళు విశాఖపట్నం 2వ అదనపు జిల్లా కోర్టులోని దావా వేసున్నారండి. అయితే వాళ్ళకి ఎటువంటి మాకు మా భూమి మీద వాళ్ళకి ఎటువంటి హక్కు లేదని మేము కూడా వాదిస్తున్నాము. అయినప్పటికీ కూడా కోర్టులో కేసులు పెండింగ్లో లేవని చెప్పి మా గ్రామంలో తప్పుడుగా ప్రచారం చేస్తూ మమ్మల్ని మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారండి. మేము ఇదివరకు రెవెన్యూ వర్గాలన్నింటిలో కూడా పాసు పుస్తకాలకి అర్జీ పెట్టుకున్నామండి. పెట్టుకుంటే నర్సీపట్నం సబ్ కలెక్టర్ గారు కూడా దానిపైన ఒక ఆర్డర్ జారీ చేస్తున్నారండి. కోర్టులో కేసులు తేలే వరకు కూడా ఇరు వర్గాల వారికి కూడా పాస్ పుస్తకాలు ఇవ్వకూడదని చెప్పేసి ఒక ఆర్డర్ పాస్ చేస్తున్నారండి. మొన్న జూలై 26 శనివారం ఈ ఎంఆర్ఓ గారు, నారాయణరావు గారు, ఆర్ఐ గారు, విఆర్ఓస్ అందరూ డబ్బులు కమ్ముడిపోయి కుమ్మక్కై పాస్ పుస్తకాలు ఇచ్చి మాకు చాలా అన్యాయం చేశారండి. పాస్ పుస్తకాలు 26 పాస్ పుస్తకాలు ఇవ్వడం, అలాగే 27 మల్టిపుల్ రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారండి. నవరత్న ఎస్టేట్స్ వారు సురేష్ జైన్ గారని నవరత్న ఎస్టేట్స్ ప్రతినిధులు అండి. ఈ కోర్టులో కేసులు పెండింగ్లో ఉన్నాయని తెలిసి కూడా వాళ్ళు అక్రమంగా కిరిసీటు రాయించుకున్నారండి. ఈ పరిస్థితిని కలెక్టర్ గారు కూడా మాకు మేము విన్నవించుకుందామని, అలాగే సీఎం గారు కూడా దీనిపైన స్పందించి, గౌరవ ముఖ్యమంత్రి గారు, సీఎం గారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందించి మాకు ఎటువంటి అన్యాయం జరగకుండా న్యాయం జరిగేలా చేస్తారని కూడా మేము కోరుకుంటున్నామండి. కేజీహెచ్ వైఎస్ఆర్టీయూసీ నాయకులు నేలపు శ్రీనివాస్ ఆధ్వర్యాన సూపరింటెండెంట్గా పదవి విరమణ చేసిన డాక్టర్ జి అర్జునను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అర్జున, శ్రీనివాసులు మాట్లాడారు. కేజీహెచ్ పర్యవేక్షక అధికారిగా అందరి మన్ననలు పొంది సంతోషంగా పదవి విరమణ చేయడం ఆనందంగా ఉందన్నారు. కేజీహెచ్ ఉద్యోగులు, సిబ్బంది సమస్యల పరిష్కారానికి డాక్టర్ అర్జున అందించిన సహకారం మరువలేనిదని శ్రీనివాస్ పేర్కొన్నారు. మరి బాధ్యతలు చేపట్టడం ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా, డాక్టర్స్, నర్సెస్, అదేవిధంగా 4th క్లాస్ ఎంప్లాయీస్, వాళ్ళ యూనియన్స్, వీళ్ళందరూ కూడాను నాకు చక్కగా సహకరించి ఎలాంటి అల్లర్లు లేకుండా, ఎలాంటి గొడవలు లేకుండా చిన్న చిన్న సమస్యల్ని పరిష్కరించుకొని సేవే పరమావధిగా, పేషెంటే ముఖ్యంగా మరి ఇక్కడ సేవలు అందించిన ఈ యూనియన్స్ వాళ్ళందరూ కూడాను నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, కృతజ్ఞత తెలియజేస్తున్నాను. వాళ్ళ వంతు నాకు సలహాలు, సూచనలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉండేది. సో వాళ్ళ మాట ప్రకారం కూడాను నేను ఆర్టీజీఎస్ చేస్తే తప్పకుండా వీళ్ళు చెప్పిన విషయాలు కొన్ని కొన్ని నిజమని చెప్పి వాటిని కరెక్ట్ చేసి హాస్పిటల్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉండేది. సో హాస్పిటల్ అనేది కేవలం బిల్డింగ్సే కాకుండా ఇక్కడ పనిచేసే వైద్యులు, వైద్య సిబ్బంది,
అదే విధంగా హెల్త్ కేర్ వర్కర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఈ కరోనా వచ్చిన ఈ సమయంలో నర్సింగ్ స్టాఫ్ ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ యొక్క సహకారం వాళ్ళ యొక్క ధైర్యమే మమ్మల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. కాబట్టి వీళ్ళ యొక్క సహాయ సహకారాలతో నేను హాస్పిటల్లో నడిపించడంలో ఎలాంటి ఒడిదుడుకులకి గురవ్వకుండా ఎలాంటి ప్రెజర్కి గురవ్వకుండాను మరి చేయడం జరిగింది. సో ఈ సభాముఖంగా వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ వైఎస్ టేడియం ఆధ్వర్యంలో మన కింగ్ ఆఫ్ కింగ్ కింగ్ జార్జి సోపరంజి అర్జున్ గారు ఈరోజు మన పదవి విరమణ చేసే సందర్భంగా మన వైఎస్ టేడియం ఆధ్వర్యంలో ఘనంగా ఒక సత్కారం సన్మానం చేయడం జరిగింది. ఈరోజు అర్జున్ గారు కేజీహెచ్లో సూపరింటెండెంట్ గారి పదవి చేపట్టి నుండి కేజీహెచ్లో ఎన్నో అభివృద్ధి సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇంతవరకు నా చరిత్రలోని ఏ సూపరింటెండెంట్ కూడాను నేను చూడలేదు. అది ఒక అర్జున్ గారే సూపరింటెండెంట్ కింగ్ చార్జ్ హాస్పిటల్లో ఒక శుభోజనం కావచ్చు, ఒక శానిటేషన్ విభాగం కావచ్చు, కేజీహెచ్లో ఒక సుందర మందార మాలగా ఒక బృందావనంగా తీర్చిదిద్దిన ఘనత ఒక జి అర్జున్ గారికి దక్కిందని సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఈ అర్జున్ గారు మరొక ఎక్కడైనా సరే డిపార్ట్మెంట్ సేవలు అందించి ఆయనకు ఇవ్వాల్సింది కోర్చు. అలాగే అంత సహకరించిన డిప్యూటీ సూపర్ ఇంద్ర మేడం గారికి, సాధన మేడం గారికి, విజయశంకర్ గారికి, మన అడ్మినిస్ట్రేషన్ మన శ్రీనివాసరావు గారికి, అలాగే వారు ప్రతి ఒక్కరికి మా వైఎస్ఆర్ యూనియన్ తరఫున మన చీఫ్ అడ్వైజర్ సి చల్లయ్య గారు, మన రామారావు గారికి అభినందన తెలుపు. అర్జున్ గారికి యోగ భాగవంత ఎల్లప్పుడు దీవెనను కోరుకుంటూ. ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే బక్రీద్ వేడుకలు కరోనా పుణ్యమాని సాదాసీదగా జరిగాయి. త్యాగానికి ప్రతీకగా భావించే ఈ పండుగను అధిక శాతం మంది ముస్లింలు ఇళ్ల వద్దే జరుపుకున్నారు. ఇది ఇలా ఉండగా జగదంబ కూడలి మసీద్ వద్ద స్థానిక ముస్లిం పెద్దలు కరోనా నిబంధనలు పాటిస్తూ ఈ పండుగను సంప్రదాయబద్ధంగా సాదాసీదగా జరుపుకున్నారు. ప్రతి ఏటా మహోన్నత త్యాగానికి గుర్తుగా ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులంతా ఈ బక్రీద్ పండుగను జరుపుకుంటారని ముస్లిం పెద్దలు చెప్పారు. విశాఖ పాలనా రాజధానిగా అవతరించడం పట్ల పెందుర్తి, సుజాతనగర్ తదితర ప్రాంతాల్లో వైసీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. ఈ కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజు ముఖ్య అతిథిగా పాల్గొని దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించి పూలమాలలతో అలంకరించారు. అనంతరం అన్నంరెడ్డి అదీప్రాజు మాట్లాడుతూ అభివృద్ధిని అడ్డుకోవాలని తెలుగుదేశం పార్టీ లాంటి దుష్టశక్తులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు పాల్గొన్నారు. వెళ్ళేసరికి పూర్తిగా వెనకబడినటువంటి పరిస్థితులు, వాళ్ళు ఇటువంటి పరిస్థితుల్లో వెనకబడుతున్నాను అనేటువంటిది లేదు అనేటువంటి ఒక సంకేతాన్ని తీసుకెళ్ళడానికి ఇప్పటికే మరి అతి వెనకబడినటువంటి జిల్లా అయినటువంటి శ్రీకాకుళం జిల్లాలోని ఒక గౌరవ స్పీకర్ పది, అదేవిధంగా ఒక ఉప ముఖ్యమంత్రి పది, అదేవిధంగా మొన్న రీసెంట్గా మళ్ళీ మరొక మంత్రి పది ఒక సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం, అంతేకాకుండా ఇవాళ జిల్లాలను కూడా ఇవాళ 25 జిల్లాలుగా చేసి అధికారాన్ని మరింతగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి మరింతగా ప్రజలకు చేరువలో ఉండి వాళ్ళందరికీ కూడా మంచి చేయాలి అనేటువంటి ఒక గొప్ప ఆశయంతో పనిచేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మేము పనిచేస్తున్నందుకు చాలా ఆనందంగా గర్వంగా ఉంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఆర్థిక పరిస్థితి బాగోలేదు, ఒక్కసారి పరామర్శించడానికి రాలేనటువంటి పరిస్థితి. ఎల్జీ పాలమర్స్లో తీవ్రమైనటువంటి ప్రమాదం జరిగితే ఆ ప్రమాదం దగ్గర కనీసం పరామర్శించడానికి రాలేదు. ఆయన పార్టీ వ్యక్తి ఒంట్లో బాగోపోతే వాళ్ళ అబ్బాయిని పంపించినటువంటి పరిస్థితి మీకు అంతా తెలుసు. కానీ ప్రజల మీద ఆయనకి ఎప్పుడూ ప్రేమ లేదు, ప్రజల మీద విశ్వాసం లేదు ఆయనకి. ఓన్లీ వైఎస్ఆర్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం, ఆ పార్టీ నాయకుల్ని విమర్శించడం పనిగా పెట్టుకున్నారు. ఇంతకుముందు మీరు ఈ విధమైనటువంటి కుట్రలు కుయుక్తులు చేస్తే ప్రజలు మిమ్మల్ని ప్రతిపక్షంలో కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా కూర్చోబెట్టినటువంటి సంగతి మీరు మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. అందువల్ల పాలనా వికేంద్రీకరణ, సిఆర్డీఏ రద్దు బిల్లులకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలపడంపై విశాఖలో వైసీపీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి. దీనిలో భాగంగా వైసీపీ నాయకులు పోతల ప్రసాద్ బీచ్ రోడ్డు పార్క్ హోటల్ సమీపంలోని వైఎస్ఆర్ విగ్రహానికి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. థ్యాంక్స్ టు సీఎం అంటూ అధినేత పట్ల అభిమానాన్ని చాటుకున్నారు. జై జగన్.
ఈరోజు ఉత్తరాంధ్రలో బీసీలకి ఎంతో గర్వకారణం ఉంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు శ్రీకాకుళం విశాఖ విజయనగరం జిల్లాలో చాలామంది వెనుకబడి ఉన్నారు. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రకటన చేయగా చాలా ఆనందంగా ఉంది. ఈరోజు వెనుకబడి ఉన్నటువంటి మత్స్యకారులు కూడా ఈ తీర ప్రాంతం కూడా డెవలప్ అవుతుందని మేము ఆశిస్తున్నాం. ఈరోజు బీసీలకి అక్కడ ఈరోజు మన పిల్లి సుభాష్ చంద్రబోస్ కానీ తర్వాత అక్కడ మన అప్పలరాజు గారికి కానీ మంత్రి ఇవ్వడం కూడా చాలా ఆనందంగా ఉంది. ముఖ్యమంత్రి గారు ఈరోజు ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ప్రోగ్రాంకి మేము విద్యార్థులు అన్ని కులాలు అన్ని వర్గాలు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఈరోజు వైఎస్ విగ్రహం దగ్గర పాలాభిషేకం కూడా చేయడం జరిగింది. విమ్స్ ఆసుపత్రిలో కోవిడ్ పేషెంట్లకు తగిన వైద్యం సదుపాయాలు కల్పించడం లేదంటూ సిపిఎం పార్టీ నగరశాఖ ప్రతినిధి కుమార్ ఆరోపించారు. విమ్స్ ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక రోగులు చనిపోయినందుకు నిరసనగా విమ్స్ ఆసుపత్రి ఎదుట సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ కరోనా పేషెంట్లకు సరైన వైద్యం ఆహారం మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లనే నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంతరాలు లేకుండా పెరిగిపోయింది. రెండు రోజులు పెట్టుకుని ఆల్బోడం పశ్చిమ వారు కలిపి ఇది సూపర్ హాస్పిటల్ అని చెప్తున్నారు. కానీ సూపర్ హాస్పిటల్లో ఇక్కడ ఉన్నటువంటి విమ్స్ హాస్పిటల్ రాష్ట్ర కోవిడ్ సెంటర్ గా ఏర్పాటు చేయబడింది. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి కరోనా బాధితులను కూడా ఇక్కడ తీసుకొస్తున్నారు. కానీ విమ్స్లో పనిచేస్తున్న సిబ్బంది కానీ డాక్టర్లు కానీ అంతా కూడా డిప్యుటేషన్ మీద పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ పర్మనెంట్ సిబ్బంది అనేది ఎవరూ లేరు. విమ్స్ 100 ఎకరాల స్థలంలో ఉంది. దాదాపు ఇందులో 1000 బెడ్స్ పైన ఏర్పాటు చేయొచ్చు. కానీ పూర్తిగా దీన్ని ఉపయోగించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ ఉంది. ఉన్నటువంటి రోగులకు కూడా కనీసం వైద్యం అందించటం లేదు. ఈ రోజున నాణ్యమైన ఆహారం తినాలి అని చెప్తున్నారు. ఒక మనిషికి రోజుకి 1000 రూపాయలు భోజనం కోసం కేటాయిస్తూ ఉంటే ఇక్కడ కనీసం నాణ్యమైన ఆహారం కాదు కదా, చల్లారిపోయిన పప్పు నీళ్లు కూడా పోయలేని పరిస్థితి కనబడుతూ ఉంటుంది. అలాగే మంచినీళ్ళు కరెంటు లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రోగులందరూ కూడా సెల్ఫీ వీడియోలు తీసి మా బాధలు ఇలాగ ఉన్నాయి, మాకు కొంచెం పట్టించుకోండి అని చెప్పి చెప్తూ ఉన్నారు. రోగులు చనిపోతే వాళ్ళ బంధువులకి 2 రోజుల దాకా 3 రోజుల దాకా కనీసం సమాచారం కూడా ఇవ్వలేని పరిస్థితి అనేది కనబడుతుంది. గవర్నమెంట్ చెప్పే మాటలకి చేతలకి సంబంధం లేకుండా ఉంది. వెంటనే యుద్ధ ప్రాతిపదిక మీద సిబ్బంది నియమించి మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని చెప్పి, మెరుగైన ఆహారాన్ని అందించాలి రోగులకి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గవర్నర్ ఆమోద ముద్రతో విశాఖ పరిపాలనా రాజధానిగా అవతరించింది. దీనిపై నగర వైసీపీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి. దీనిలో భాగంగా వైసీపీ యువజన విభాగం నాయకులు తుళ్లి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఆంధ్ర యూనివర్సిటీలోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద విద్యార్థులు పరిశోధకులు స్వీట్లు పంచుకొని సందడి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ పరిపాలనా రాజధాని కావడం వల్ల ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. వాడుకున్నారే తప్పితే ఏ రాజకీయ పార్టీ కూడా ఉత్తరాంధ్ర వైపు అభివృద్ధికి ఆకాంక్షించలేదు. ఈ రోజున నిన్న విశాఖపట్నాన్ని రాజధాని చేయాలి అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వికేంద్రీకరణతోనే సమగ్ర అభివృద్ధి సాధ్యం అనుకుంటూ నినాదంతో ఒక సంకల్పంతో నిన్న సాధించుకున్నందుకు ఇది ఒక చరిత్ర. ఉత్తరాంధ్ర ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి పేరు శాశ్వతంగా ఉండిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఉత్తరాంధ్ర వాసులు అభివృద్ధికి నోచుకోలేదు. వలసలకు వెళ్ళి ఎక్కడో చనిపోతే సవాలు కూడా తెచ్చుకోలేని పరిస్థితిలో ఉత్తరాంధ్ర ఉంది. ఈ రోజున రాజధాని వస్తే ప్రపంచ పటంలో ఉత్తరాంధ్ర అంటే విశాఖపట్నం, విశాఖపట్నం అంటే ఉత్తరాంధ్ర అని చెప్పి, ఒకప్పుడు మనం ఎక్కడ ఉత్తర భారత ప్రపంచ దేశాలు తిరిగినప్పుడు మద్రాసియో లేకపోతే హైదరాబాదో అని అనేవాళ్ళు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వరానికి మేము విశాఖపట్నం ఉత్తరాంధ్ర అని చెప్పుకుంటామని చెప్పేసి గర్వంగా ఉంది. విశాఖపట్నం అభివృద్ధి, ఉత్తరాంధ్ర అభివృద్ధికి మేమంతా జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉన్నామని చెప్పి కృతజ్ఞతలు తెలుపుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి ఉత్తరాంధ్ర తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటాం. గవర్నర్ ఆమోద ముద్రతో విశాఖ పరిపాలనా రాజధానిగా అవతరించింది. దీనిపై నగర వైసీపీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి. దీనిలో భాగంగా వైసీపీ యువజన విభాగం మాజీ జిల్లా అధ్యక్షులు విల్లూరి భాస్కర్రావు పూర్ణ మార్కెట్ సమీపంలోని దుర్గాలమ్మ గుడి వద్ద కొబ్బరికాయలు కొట్టి అమ్మవారికి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం పాదయాత్ర చేపట్టారు. గాజుల వీధిలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. స్వీట్లు తినిపించుకుని బాణసంచ పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా భాస్కర్రావు మాట్లాడుతూ విశాఖ పరిపాలనా రాజధాని కావడం వల్ల ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చెందే అవకాశం కలిగిందన్నారు. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన ప్రియతమ యువ డైనమిక్ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం
నిజంగా ఈరోజు విశాఖ ఉత్తరాంధ్ర చరిత్రలో సువర్ణాక్షరాలు తొలగించదగ్గ విషయం. ఎందువల్ల అంటే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం మన విశాఖ, ఈ ఉత్తరాంధ్ర మూడు జిల్లాల ప్రాంతం. అలాంటి విశాఖ నగరానికి ఈవేళ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా న్యాచురల్ రిసోర్సెస్తో ఎంతో మరెంతో అభివృద్ధి చెందాలని ఈరోజు విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ఈరోజు అనౌన్స్ చేయించిన మన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. అలాగే రాబోయే రోజుల్లో రాష్ట్రం మొత్తం సుభిక్షంగా ఉండాలని ఆయన ఈరోజు ఈ యొక్క రాష్ట్ర పరిపాలనా విభాగాన్ని, రాష్ట్ర పరిపాలనా విధానాన్ని దేశానికే తలమానికంగా ఇవాళ ఈ యొక్క రాష్ట్రంలో పరిపాలన చేసి చూపిస్తున్నారు. ఇంత కరోనా టైంలో కూడా ఎక్కువగా టెస్టులు జరిపి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా టెస్టులు నియంత్రణ జరిగా అంతే శరవేగంగా ప్రతి ఒక్కరు కూడా రికవరీ కూడా ఎక్కువగా చేస్తున్నారు అని అంటే అది మన రాష్ట్రానికి ఆ ఘనత చెందింది. నిజంగా ఇలాంటి ముఖ్యమంత్రి మన ఏ రాష్ట్రంలోనూ కూడా మనకు దొరకరని, ఇలాంటి ముఖ్యమంత్రి పాలనలో మనందరం ఉన్నందుకు గాను రాష్ట్ర ప్రజలు యావని మంది కూడా గర్వించాలి. లాక్డౌన్ కాలంలో సేవలు అందించిన పారిశుద్ధ్య కార్మికులను దేవుళ్ళలా కొనియాడిన నేతలు నేడు వారి సమస్యలను తీర్చడంలో ముఖం చాటేస్తున్నారని సిఐటియు నగర నాయకులు పెదకంశెట్టి వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పెందుర్తి సిఐటియు కార్యాలయంలో జరిగిన గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమంలో వెంకటరెడ్డి మాట్లాడారు. ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికులకు న్యాయమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, లేకున్నట్లయితే ఈ నెల 4వ తేదీ నుండి నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ఈ కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో కానీ, దాన్ని అరికట్టడంలో కానీ ఫోర్ ఫ్రంట్ వారియర్గా చెప్తున్నటువంటి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల్ని, మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి నీటి సరఫరా కానీ ఇతర విభాగాలు ఏవైతే ఉన్నాయో, సేవలు ప్రభుత్వ సేవలు అందిస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాయి. కానీ పారిశుద్ధ్య కార్మికులు తమ ప్రాణాలని కూడా లెక్క చేయకుండా పనిచేస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని నిర్లక్ష్యం చేస్తూ ఉంది. ఉన్నటువంటి ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు చెత్తల సేకరణ, ఇంటింటికి వెళ్ళి చెత్తల సేకరణ చేయడం కానీ, రోడ్డు స్వీపింగ్ కానీ, డ్రైనేజ్ క్లీనింగ్ కానీ, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ క్లీనింగ్ కానీ, వీటన్నిటి విషయంలో వాళ్ళకి ఎటువంటి సేఫ్టీ కిట్లు ఇవ్వడం కానీ, పీపీఈ కిట్స్ ఇవ్వడం కానీ, శానిటైజర్స్ ఇవ్వడం కానీ, గ్లోవ్స్, మాస్కులు ఇవ్వడంలో కానీ చాలా ఘోరంగా అయినటువంటి విధానాలని రాసుకో. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న పోలీసు దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ అధ్యక్షులు గురుమూర్తి చెప్పారు. చీరాల, తూర్పుగోదావరి జిల్లాల్లో దళితులపై జరిగిన పోలీసు దాడులను ఖండిస్తూ అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సిరీస్ ఆఫ్ దళిత అట్రాసిటీస్పై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి తగదన్నారు. ఈ కార్యక్రమంలో రాజేశ్వరరావు, పురుషోత్తమరావు, గౌతమ్ బాబు, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ధర్నా చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఎలా ఉందంటే దళితులపై దాడులు అందరిలాగే మేము కూడా అన్నట్టుగా ఉంది. మాస్క్ లేదనే నెపంతో చీరాల ఎస్ఐ కిరణ్ కుమార్ను, చీరాల ఎస్ఐ విజయ్ కుమార్ అనే ఎస్ఐ అరెస్టు చేసి హత్య గావించడం, వాళ్ళు చెబుతున్నది ఏమిటంటే జీపులో తీసుకెళ్తున్నాం మేము, అరెస్ట్ చేసి జీపులో తీసుకెళ్తుంటే జీపుల నుంచి దూకి చనిపోయాడని చెప్పడం, ఇది ఘోరమైనటువంటి అబద్ధం. సీతానగరంలో ప్రసాద్ అనే యువకుడి, దళిత యువకుడిని ఫిరోజ్ అనే ఇన్ఛార్జ్ ఎస్ఐ అరెస్టు చేసి స్టేషన్లోనే శిరోముండనం చేయించడం అనేది అత్యంత దారుణమైన విషయం. మూడు రాజమండ్రి ఒక దళిత బాలికను సామూహికంగా మానభంగం చేసి ఆ బాలికను వదిలేయడం అనేది అత్యంత దారుణమైనటువంటి విషయం. ఈ మూడు సంఘటనలు కూడా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి, దళితుల పట్ల ఎంత నిర్లక్ష్య వైఖరి ఉందో అంత నిర్లక్ష్యం కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు, మీ ప్రభుత్వంలో గత 15 రోజుల క్రితం చీరాల్లో దళితుల్ని చంపడం, సీతాపురంలో గుండె గీయించడం, రాజమండ్రిలో అత్యాచారం, ఈ మూడు కేసుల్లో మీరు రియాక్షన్ తీసుకున్నారు అని సూటిగా మిమ్మల్ని అడుగుతున్నాం. అదేవిధంగా హోమ్ మినిస్టరు దళిత అమ్మాయి అయినా సరే మాట్లాడట్లేదు అంటే మీ రాష్ట్రం వచ్చిన తర్వాత, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 15-16 అత్యాచారాలు అచ్చులు జరిగాయి మా మీద, దళితుల మీదే. అంటే మీరు మాట ఒకటి చెప్తున్నారు, చేతలోటి చేస్తున్నారు. ఇంతకుముందు రెడ్లు కమ్మలు చేస్తున్నటువంటి హత్యలు అత్యాచారాలు జరిగి ఇప్పుడు పోలీసులతో చేయిస్తున్నారు. మీరు విశాఖపట్నం స్టార్ట్ అయ్యింది, దీన్ని ఎంతవరకు తీసుకెళ్తారు మీరు? ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖ వాసులను భయభ్రాంతులకు గురి చేస్తున్న వరుస ప్రమాదాలు, హిందుస్థాన్ షిప్ యార్డ్ లో విరిగిపడ్డ క్రేన్, 11 మంది మృతి. రాజధానిగా అవతరించిన విశాఖ, భూముల ధరలకు రెక్కలు.
మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ రాజముద్ర, సంబరాలు జరుపుకుంటున్న ఉత్తరాంధ్ర వైసీపీ శ్రేణులు. జిల్లాలో కొనసాగుతున్న కరోనా ఉధృతి, 11,177కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య, 91 మంది మృతి. తమ భూములను కాపాడాలంటూ మత్స్యకారుల ఆందోళన, విషం తాగి చస్తామంటూ కలెక్టర్ బంగ్లా ముందు నిరసన. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.